ఆడపడుచులకి की బలమైన స్థానం ఇచ్చాం 80% మంది యువతకి की స్థానం ఇచ్చాం అలాగే ఈ జిల్లా బాధ్యతలు తీసుకున్న ప్రెసిడెంట్స్ గా కాని మిగతా ఆర్గనైజేషన్ గాని ఒకటే నేను కోరుకునేది ఒక ఇంట్లో అందరికీ ఏకాభిప్రాయం ఉండదు అలాగే ఒక పార్టీ అన్నాక చాలా మందికి భిన్న అభిప్రాయాలు ఉంటాయి కానీ మనందరం చూడాల్సింది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న దోపిడీ చేస్తున్న ఆ వ్యక్తుల్ని చూడాలి ఆ వ్యక్తుల్ని చూసే పరిస్థితి ప్రాసెస్ లో మనం పోరాటం చేయాల్సిన ఎదుటి వాళ్ళ మీద కానీ మనతో మనం కాదు దయచేసి అందరూ ఎందుకంటే చాలా సార్లు సోషల్ మీడియాలో మాట్లాడేసి టీవీలో మాట్లాడేస్తే నేను భయపడిపోతాను లొంగిపోతాను అనుకుని నేను అలా భయపడను మీరు అలా మాట్లాడే కొద్ది నేను ఇంకా ముందు తెలిపోతాను దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక పార్టీని నడపడానికి చాలా కష్టం సాధ్యమైంది మహామహల్లమల్లే కాలేదు చాలా పెద్ద స్థాయి వ్యక్తులే పార్టీలు పెడదాం అనుకున్న వ్యక్తులు కూడా పార్టీ పెట్టుకొని వెళ్ళిపోయారు అలాంత కష్టం పార్టీ అలాంటిది నాకు సరదా కాదు బాధ్యత రాజకీయ పార్టీ మీ భవిష్యత్తు కోసం పెట్టాను నేను పార్టీ భావితరాల భవిష్యత్తు కోసం పెట్టాను ఇప్పుడు ఇందాక నా ఈ చేతులు తెత్తుకున్న బిడ్డ భవిష్యత్తు కోసం పెట్టాను పార్టీ నా బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టలేదు నేను పార్టీ ఇంకొక సమాజంలో కష్టాల్లో ఉన్న ప్రజల కోసం మాట్లాడే వ్యక్తులు కావాలి అలాంటి సమూహం కావాలి అలాంటి సమూహాన్ని తయారు చేయాలన్న బాధ్యత అది నాకు భగవంతుడి ఇచ్చిన ఒక సందేశం అనుకోండి నా సరదా కోసం నేను పార్టీ పెట్టలేదు అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక సుగాలి ప్రీతి లాంటి ఆడబిడ్డ అన్యాయం కాకూడదు మొన్న ఈ మధ్యన ఈ బ్రిడ్జి కింద జరిగిపోయిన అలాంటి ఆడబిడ్డకు అన్యాయం కాకూడదు కులాల పేరు మీద దూషించే ఈ వ్యక్తులు దూరంగా పంపించే ఒక బలమైన పోరాటం వాళ్ళ మీద అలాంటి వ్యక్తుల మీద బలమైన పోరాటం చేయగల యువత కావాలి వాళ్ళకి అండగా నిలబడడానికి నేను జనసేన పార్టీ పెట్టాను మీ భవిష్యత్తు కోసం పెట్టాను అందుకే నన్ను ఓడిపోయినా ఏం చేస్తే ఎందుకు నిలబడగలిగానంటే ఆశయ బలం ఉన్నవాడికి ఓటం అనేది ఆపదు అందుకే నేను బలంగా నిలబడి ఉంటాను నాయకులందరికీ జన సైనికులకి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నా విజ్ఞాపన ఏదన్నా ఉంటే సమస్యలు ఉంటే సమస్య లేకుండా ఉండవు ఒక ఇంటిలో అందరికీ ఏకాభిప్రాయం ఉన్నట్టే ఒక పార్టీ నడిపేటప్పుడు చాలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి నా మీ పక్క వ్యక్తి మీకు నచ్చకపోవచ్చు కానీ దానిని ఒక సరైన విధానంలో విత్ ఇన్ మధ్యలో మాట్లాడాలి తప్ప బయటికి వెళ్ళి సోషల్ మీడియాలో మాట్లాడి టీవీలో మాట్లాడేసి మటుకు అది మీ అభివృద్ధికి అది నిరోధకం అవుతుంది తప్ప మీ అభివృద్ధికి దోహదపడదని తెలియజేసుకుంటూ ఈ పార్టీ తాలూకు డిసిప్లిన్ కాపాడాలి ప్రజలకి అండగా ఉండాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99